గారు మరో ఉత్తరం చూద్దామండి. మచిలీపట్నం నుండి అనంత పంపించారు. కనుదృష్టి గణపతి ప్రత్యేకత ఏంటి? ఇంటి వాకిలిపై ఎందుకు అలంకరిస్తారు? తెలియజేయండి అని అడుగుతున్నారు. దృష్టి అనేది సంస్కృత పదం. అది తెలుగులో వికృతి అయితే దిష్టి అవుతుంది. కంటితో కొంతమంది చూస్తే ఆ మహానుభావుల దృష్టి చాలా గొప్పది కనుక వాడు దృష్టి పడిన తర్వాత నుంచి ఇంకా అవతల వ్యక్తి సంగతి అంతే. మంచి కోటీశ్వరుడు ఒక ఆయన శుభ్రంగా సంపాదించుకుని ఒక ఆయన ఉండేవాడు. ఆ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. అబ్బా అని 100 సార్లు కళ్ళు రాబెట్టి భలే సంపాదించారే, ఓహో ఓహో అని 3 సార్లు అన్నాడు. నిజంగా జరిగింది ఇది. ఇక తర్వాత అవతలవాడు మొత్తం వ్యాపారం దివాళా ఎత్తి బెకారైపోయాడు. వీళ్ళ దృష్టి పడిందా, ఇక ఆ ఇల్లు, ఆ సంసారం, ఆ వ్యాపారం అన్నీ గొల్లైపోతాయి. దానికి దృష్టి దోషం అని పేరు. అదే తెలుగులో దిష్టి అయ్యిందనమాట. అందుకే నరుడి చూపుకి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి అని ఒక సామెత ఉన్నది. ఇప్పుడు ఈ దృష్టి దోషం నుంచి బయటపడడానికి ఏం చేయాలి? దానికి అనేక విశేషాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం ఈ గణపతి స్వామి వారు. గణపతి స్వామి వారు దృష్టి దోషాన్ని తొలగిస్తాడు. ఆయన మహాత్ముడు, ఆయన చేయలేని పనే ఉంది. ఈ చిన్న చిన్న దృష్టి తొలగించడం ఆయనకు పెద్ద లెక్క. ఆయన బొజ్జలో భువన బ్రహ్మాండాలు పెట్టుకున్నవాడు. ఉఫ్ఫన ఒక్క ఊది ఊదితే చరాచర జగత్తంతో కొట్టుకుపోతుంది. సృష్టి స్థితి లయాలనేటటువంటి ఈ త్రికార్యాలు చేసే పరమాత్ముడు ఆయన. అటువంటి గణపతి మన ఇంటి దగ్గర పూజా మందిరంలో కానీ, లేదా ఈ మధ్యన చాలామంది ఏం చేస్తున్నారంటే రోడ్డు సోల కోసమని లేదా గడపల దగ్గర బయట పెడుతున్నారు. చిన్న గూడు కింద తయారు చేసి గోడలో అందులో విఘ్నేశ్వరుని పెట్టి రోజు భక్తితో పూజించుకుంటున్నారు. ఆ స్వామివారు అక్కడ ఉండడం చాలా లాభమే. సందేహం లేకుండా గణపతి స్వామిని మన ప్రధాన ద్వారం దగ్గర, సింహద్వారం దగ్గర, గుమ్మం దగ్గర, చుట్టూ ఉండే గోడ ప్రాంగణంలో ఎక్కడో చోట పెడితే ఆయన ఇలాంటి దృష్టి దోషాలు రాకుండా కాపాడతాడు. పరమ పాపాత్ముల దృష్టి మన ఇంటి మీద పడితే ఆ దృష్టి పడే ముందు వాడి దృష్టి గణపతి మీద పడుతుంది కనుక గణపతి వాడి దృష్టి దోషాన్ని తొలగిస్తాడు కనుక మనకి ఇబ్బంది ఉండదు.